మాకు బాగానే తెలుసు అంటున్నారు. ఎక్కడ ఏమన్నా వారు పూర్తిగా మీరు మమ్మల్ని ముంచేశారని చెప్పని ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబ్బో తిట్లాని తిట్లని తిడుతున్నారు వాళ్ళు. ఏంటి షర్మిలా పరిస్థితి, అటు ముందు నుయ్యి వెనక గొయ్యి అయినటువంటి పరిస్థితి అయిపోయింది. ముందుకు పోయి గొయ్యిలో పడ్డారు, మళ్ళీ లేచి వచ్చి వెనక మాల నూతిలో పడ్డారు, రెండూ పడ్డట్ల అయిపోయింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు, మళ్ళీ పెనం పొయ్యిలోంచి మళ్ళీ పెనం మీదకి వచ్చి మళ్ళీ పెనం మీద నుంచి మళ్ళీ పొయ్యిలో పడ్డారు. అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా అయిపోయినట్టుంది పాపం పరిస్థితి. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, బయట వాళ్ళు తిడుతున్నారు, దోమ పోయే వాళ్ళు తిడుతున్నారు, ఇటు నుంచి వచ్చేవాళ్ళు దోస్తు తిడుతున్నారు. పాపం పాపం కష్టపడింది, ఆమెకి ఏమో ఇబ్బందులు ఉండుంటాయి కదా, పాపం అర్థం చేసుకోకుండా తిడితే ఎట్లా ఏమంటావు? షర్మిళాని ఒకప్పుడు చూస్తే సార్, ఆమె యొక్క ఆహ్వావాలు కానీ ఆమె మేనరిజం కానీ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసే విధంగా ఉండేది సార్. అటువంటి చరిష్మాతోటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి పాదయాత్ర ద్వారా వైసీపీ పార్టీని ఒక ప్రాణంతో నిలబెట్టిందని ఖచ్చితంగా చెప్పవచ్చు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఆమె కుటుంబానికి దూరం అయిపోయింది, వైసీపీ పార్టీకి దూరం అయిపోయింది. కాలక్రమంలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేయాలని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి కూడా దాదాపు మీరు చెప్పినట్టుగా అనేక ఇబ్బందులు పడ్డా సరే. అయితే ఈ సందర్భంలో ఆమె ఇబ్బందులు పడిన సందర్భంలో సోదరుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా అత్యంత అనుచూలుగా ఉన్నటువంటి ముఖ్య వైసీపీ నేతలు కానీ కనీసం ఆమెను విమర్శించకపోయినా విమర్శించకుండా ఉంటే సరిపోయే సార్. అంటే ఆమెకు సహాయం చేయకపోయినా విమర్శించకుండా ఉంటే సరిపోయే సార్. కానీ ఆ రోజుల్లో అనేక విమర్శలు చేశారు, ఆమె పార్టీ పెడితే మాకు సంబంధం లేదు, ఆ పార్టీతో మాకు సంబంధం లేదు చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడటం పట్ల ఆమె కొంత కోపం వచ్చి మీ పని మీరు చూసుకోండి, మీ రాష్ట్రంలో మీ పని మీరు చూసుకోండి అని చెప్తూనే కేసీఆర్ లాంటి నాయకులు విమర్శలు చేస్తారంటే దానికి మీరు సమాధానం ఎందుకు చెప్పరని చెప్పేసి సజ్జలాగా కౌంటర్ ఇస్తూ కూడా నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి మాకు మళ్ళా సంబంధం ఉందని చెప్తున్నారా, మీకు సంబంధం ఉందని మీరు అనుకున్నా నాకైతే సంబంధం లేదని కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది సార్. ఆ సమయంలో ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు అది ఎవరికైనా ఒకటే సమాధానం అని చెప్పింది. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ ఆ పార్టీ వ్యవహరించిన తీరు పట్ల కానీ ఆమె తీవ్రమైనటువంటి ఆగ్రహంతో విషయం ఆమెను బట్టి అర్థమవుతుందండి. అంటే రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆమె తురుపుముక్కగా వాడుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ పరిణామాలు బట్టి అర్థమవుతున్నాయి సార్. రైట్ మురళి, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.